ఇక డీటెయల్స్ చూస్తే మన్యం వీరుడు స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఇక ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గచ్చిబౌలిలో విప్లవ వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ జయంతి ఉత్సవాలకు ముర్ముతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కాగా ఉదయం భారత వాయుసేన విమానంలో హకీంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. దేశ స్వతంత్రం కోసం, స్వయం పాలన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ పాలకులతో పోరాడిన అల్లూరి సీతారామరాజు త్యాగం గొప్పదని, స్వాతంత్రోద్యమ చరిత్రలో ఆయన అమరత్వం అజరామరమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం హైదరాబాద్ లో జరుగుతున్న సందర్భంగా దేశం కోసం వారు చేసిన త్యాగాలను సీఎం స్మరించుకున్నారు. సినిమా యాక్టర్ కృష్ణ గారు ఒకవేళ అల్లూరి సీతారామరాజు సినిమా నిర్మించి ఉండకపోతే, అందులో శ్రీ శ్రీ లాంటి మహాకవి తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడ, మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడ అనే పాట కూడా చాలా చాలా పాపులర్ అయింది. అల్లూరి ప్రేమికులందరూ కూడా ఆ పాట నిరంతరంగా ఉంటారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా నేను చాలాసార్లు ఈ పాట నా కారులో పెట్టుకుని వినేదాన్ని, మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇట్లాగా మార్జినలైజ్డ్ సెక్షన్స్ మీద ఎప్పుడైతే దాడి సంభవిస్తుందో అప్పుడు కొందరు వీరులు ఉద్భవించి వాళ్ళకి శాంతి కలగజేస్తారు. చాలా గొప్ప చరిత్ర మన అల్లూరిది. చాలా చిన్న వయసులో అంత పెద్ద ప్రేరణ వారికి ఎట్లా కలిగిందో, అందుకే నేను దైవాంశ సముద్రం అని చెప్పింది. అంత పిన్న వయసులో ఆ ప్రజలు పడే బాధలు చూడలేక వారు ఆ యుద్ధరంగంలో దూకి 26 సంవత్సరాల కాలంలోనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారత జాతి చెప్పుకుని గర్వంగా చెప్పుకునే అనేక మంది అమరవీరులు, స్వాతంత్ర సమరయోధులు, భగత్ సింగ్ కావచ్చు, ఆజాద్, చంద్రశేఖర్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వారి సరసన మేము తక్కువ కాదు అని మన తెలుగు జాతి నిలబెట్టినటువంటి, మనందరం గర్వించేటువంటి మహనీయుడు మన అల్లూరి సీతారామరాజు గారు మేము తక్కువ కాదు అని నిరూపించినటువంటి వారి త్యాగనిరతిని చివరికి చనిపోతూ కూడా దేశం గురించే మాట్లాడి, దేశం గురించే ప్రాణాలు అర్పించి మిత్రుడు కిషన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే వేల కొద్ది అల్లూరి సీతారామరాజు వస్తారు అని చెప్పి ఇది ఆగే పోరాటం కాదని వారు చెప్పారు. వారి మాకు నిజమై 1947లో మన త్రివర్ణ పతాకం గగనంలో రెపరెపలాడుతూ ఉంటే చాలా గొప్పగా అద్భుతంగా దేశమంతా కూడా పరవశించిన సన్నివేశం మన. గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి, గౌరవనీయులైన కేంద్ర సంస్కృత మరియు మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారికి, గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ గారికి, ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షులు శ్రీ పేరిసాల నాగార్జున గారికి, విగ్రహదాద శ్రీ అల్లూరి సీతారామరాజు గారికి, మన్యంలో అల్లూరి సంతతికి గృహాల దాద శ్రీ ఏవిఎస్ రాజు గారికి, శ్రీ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ శిల్పి శ్రీ పుర్రా ప్రసాద్ గారికి, ఇక్కడ ఉన్న ఇతర ప్రజలందరికీ నమస్కారం. భారత స్వతంత్ర చరిత్రలో మహాశక్తి, ప్రజల మధ్యలో స్ఫూర్తి ప్రదాత శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125 జయంతిని జరుపుకోవడం ఆయనకు చాలా ఘనమైన నివాళిగా భావిస్తున్నాను. భారతదేశం దన 75ల స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సమయంలో ఈ వేడుకలో భాగమైందనందు దేశంలో ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇక సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ప్రభుత్వ ఆర్థిక సహాయం చెక్కులను మంత్రి తలసాని ఆలయ నిర్వాహకులకు అందజేశారు.
అమ్మవారికి సమర్పించనున్న చీర తయారీని మగ్గంపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయన్నారు తలసాని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ప్రకటించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్యాత్మికవేత్తగా మారారని అన్నారు. పండుగలు గొప్పగా జరుపుకుని ప్రజలు సంతోషంగా ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్లు వెల్లడించారు. బోనాలను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆలయాలకు ఆర్థిక సహాయం అందించేందుకు 15 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బోనాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ ఆదివారం నాడు ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి దేవస్థానం అక్కడ మరి మాంకాళి జాతర ఉంటుంది, అందరికీ తెలుస్తుంది. ఆదివారం సోమవారం రెండు రోజులు కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది. రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర ఫెస్టివల్గా అనౌన్స్ చేయడమే కాకుండా, అంటే మీకు అందరూ తెలుసు మాంకాళి జాతర 66 సంవత్సరాల క్రితం కూడా చేస్తుండే రాష్ట్ర పండుగ చేయమంటే ఎవరు చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాగానే మరి రాష్ట్ర పండుగ అనౌన్స్ చేయడమే కాకుండా రాష్ట్ర యంత్రాంగం అంతా పనిచేస్తుంది. దాంతోపాటు ఈ దేశంలో ఇక్కడ లేని విధంగా అన్ని దేవాలయాలకు గవర్నమెంట్ ఎన్వైర్మెంట్ దేవాలయాల బస్తీ దేవాలయాల అనే కాకుండా అన్ని దేవాలయాలకు కూడా మరి ఆర్థిక సహాయం అందించేటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ ఉండదు. సీసీ రోడ్ల నిర్మాణ పనులు సకాలంలో పూర్తయిన సందర్భంగా తేనేటి విందు కార్యక్రమం నిర్వహించారు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. ఇక మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్లో సీసీ రోడ్ల పనులు సకాలంలో పూర్తయిన సందర్భంగా సరూర్ నగర్ వాసులు ప్రభుత్వ అధికారులతో కలిసి చిన్న ఉత్సవం నిర్వహించారు. ఇక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. శంకుస్థాపన పూర్తయి సకాలంలో పనులు పూర్తి అయినందుకు వేడుకలు చేసుకుంటున్నట్లు కార్పొరేటర్ శ్రీవాణి తెలిపారు. ప్రజాప్రతినిధులు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిధులు శాంక్షన్ చేయించుకుని శంకుస్థాపన చేయడమే కాదు, అలాగే పనులు పూర్తయ్యాక స్థానికులతో కలిసి ఉత్సవాలు జరుపుకోవడం అంతే ముఖ్యమని అన్నారు. సరూర్ నగర్ డివిజన్లో సీసీ రోడ్లు సకాలంగా పూర్తయినందుకు ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. ఉత్సవాల్లో భాగంగా తేనేటి విందు అనే కార్యక్రమం నిర్వహించుకున్నామని శ్రీవాణి అన్నారు. ఇలానే డివిజన్లో అన్ని పనులు పూర్తి చేసుకుని ఉత్సవాలు జరుపుకుంటామని కార్పొరేటర్ తెలిపారు. అందరికీ నమస్కారం. శంకుస్థాపనలు ఓకే, అలాగే అభివృద్ధి పనులు పూర్తి అయిన తర్వాత దాని వేడుకలు డబుల్ ఓకే. అంటే మనము చాలా మటుకు ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక సమస్యల కోసం ఎలా అయితే ప్రజాప్రతినిధులు తిరిగి అక్కడ నిధులు మంజూరు చేయించుకొని వాటికి శాంక్షన్స్ చేయించి తర్వాత శంకుస్థాపనలు ఎలా చేస్తారో, అలాగే ఆ పనులు మొత్తం పూర్తి అయిన తర్వాత స్థానిక సమస్యలు పూర్తి అయినందుకు స్థానికులతో కలిసి ఉత్సవాలు జరుపుకోవటం కూడా అంతే ముఖ్యం అన్న ఒక ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడ సరూర్ నగర్ డివిజన్లో సీసీ రోడ్లు సకాలంలో పూర్తి అయినందుకు ఒక చిన్న సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. సరూర్ నగర్ వాసులము, అధికారులు, ఇంకా జిహెచ్ఎంసి ఉద్యోగస్తులు అందరము కలిసి ఒక చిన్న సెలబ్రేషన్. నేను ఇలాగే కంటిన్యూ చేసి సరూర్ నగర్ డివిజన్లో ఎక్కడైతే అభివృద్ధి పనులు పూర్తి అవుతాయో, పూర్తి అయిన తరువాత నిజంగా కూడా కంప్లీట్ అయిపోయాయి, మేము కష్టం చేసిన దానికి మాకు ఫలితం దొరికింది అన్న ఒక చిన్న సంతోషంతో మేము సెలబ్రేషన్స్ చేసుకుంటాము అని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. ఎలాగైతే మనము ఇల్లు కట్టుకోవడానికి భూమి పూజ చేస్తాము, భూమి పూజ చేసినప్పుడు ఇంట్లలో చేసుకుంటాము, తర్వాత గృహప్రవేశం మాత్రము చుట్టాలతోటి మనకు తెలిసిన వాళ్ళందరి బంధువులతోటి ఎలాగైతే గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటామో. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎల్బీ నగర్ క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి హాజరై అల్లూరి విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం స్కూల్ విద్యార్థులకు బుక్స్, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. అల్లూరి అంటేనే ఒక ధైర్యశీలి అని అన్నారు సామ రంగారెడ్డి, రాధా ధీరజ్ రెడ్డి. దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని గుర్తించిన గొప్ప వ్యక్తి ప్రధాని మోదీ అని అన్నారు. యువత అల్లూరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. మన్యం ప్రజలను ఏకీకృతం చేసి ఆ రోజుల్లో గేరిల యుద్ధం ద్వారా స్వతంత్ర పోరాటాన్ని నేర్పరని వందే మాతరమని
ఈ ధర్మాన్ని కాపాడిన వ్యక్తి గొప్ప మహానుభావుడు అల్లూరి సీతారామరాజు అలాంటి వ్యక్తులు అరుదుగా దేశం కోసమే ఈ ధర్మం కోసం స్వాతంత్రం కోసం ఏ త్యాగానికైనా గానీ నేను సిద్ధంగా అని చెప్పేసి ఆ రోజు నేల కొరుకుతున్నా గానీ వందే మాతరం తప్ప ఇంకొక మాట గానీ ఇంకొక లబ్సు గానీ మాట్లాడని అలాంటి గొప్ప వ్యక్తి ఆయన చరిత్రను ఖచ్చితంగా భావి తరాల ప్రజలకు అందాలని ఈరోజు భారత ప్రభుత్వం ఆజాద్కి అమృత మహోత్సవం జరుగుతున్న సందర్భంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పూర్తి సందర్భంగా ఈరోజు దేశం మొత్తం ఆజాద్కి అమృత మహోత్సవం జరుపుకుంటా ఉన్నారు. ఆ సందర్భంగా భారత ప్రధాని ఈరోజు సీతారామరాజు యొక్క చరిత్రను భావి తరాలకు అందియాలని చెప్పేసి ఈరోజు అది కూడా వర్ధంతి కార్యక్రమం కానీ వారి జయంతి కార్యక్రమం కానీ భారత ప్రభుత్వము అధికారికంగా జరపాలని మొట్టమొదటి గుర్తించిన గొప్ప వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. దొడ్డి కుమరయ్యకు ఘనంగా నివాళులు అర్పించారు కుత్బుల్లాపూర్ కురుమ సంఘం నాయకులు. ఇక ఈ సందర్భంగా దొడ్డి కుమరయ్య త్యాగాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు పాసిన దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు జగద్గిరి గుట్ట డివిజన్లో ఘనంగా నివాళులు అర్పించారు. దొడ్డి కొమరయ్య త్యాగాన్ని స్మరించుకునే దిశగా ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలను కురుమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తూ స్మరించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ కురుమ సంఘం అధ్యక్షుడు పాలకృష్ణ కుర్మ, ప్రధాన కార్యదర్శి కుంటి మల్లేష్ కుర్మ, సలహాదారుడు ప్రతాప్ కుర్మ, 132 డివిజన్ కురుమ సంఘం అధ్యక్షుడు దుర్గయ్య కుర్మ, 126 డివిజన్ సిద్ధులు, సెక్రటరీ బొమ్మ శ్రీధర్ కుర్మ మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి దొడ్డి కొమరయ్య గారి 77వ వర్ధంతి సందర్భంగా మన జయదిరిగుట్టలో జరుగుతున్నటువంటి దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాల అభిషేకం చేసినటువంటి పెద్దలు మాజీ కార్పొరేటర్ పాలకృష్ణ గారు, మరి కుర్మ సంఘం జనరల్ కుర్మ సంఘం కాన్సెన్సీ అడ్వైజర్గా మా ప్రతాపన్న గారు, మా దుర్గ కాక గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి కుర్మ సంఘం పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్రం మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మరి అలాంటి దొడ్డి కొమరయ్య తెలంగాణ అమరవీరుడు, ఫస్ట్ అమరవీరుడు, తెలంగాణకు ఉద్యమకారులుగా పనిచేసి మరి తెలంగాణ కోసం ఆ రోజే తెలంగాణ కోసం కొట్లాడి మరి ఆయన ప్రాణాలు వదులుకున్నట్టు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి కాబట్టి ఈరోజు కుత్బుల్లాపూర్ సంఘంలో మరి ఈ జయదిగుట్ట ప్రాంతంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా అందరూ ఇక్కడికి వచ్చి ఆయనకు నివాళులర్పించడం జరుగుతుంది. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడైన దొడ్డి కొమరయ్య గారి 77వ వర్ధంతి సందర్భంగా జయదిగుట్ట 126వ డివిజన్ కురుమ సంఘం సభ్యులమంతా ఇక్కడ మనకి ఇచ్చిన సంఘం జాగలో దొడ్డి కొమరయ్య విగ్రహం స్థాపించడం జరిగింది. కాబట్టి ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వర్తిస్తున్నాము. కావున ప్రతి ఒక్క సభ్యులు కానీ కుర్మ సంఘం సభ్యులు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మనం కలిసికట్టుగా ఉండి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుతున్నాను. ఏమన్నా మనస్పర్ధలు ఉన్నా ఏం లేకుండా అందరు కలిసికట్టుగా దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన యోధుడు చిన్న వయసులోనే తన పోరాటంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కుకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్పీ కాలనీలో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పువ్వులు మాలలు వేసి నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కేపీహెచ్పీలో ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అలాంటి పోరాట పటిమ ఉన్న నాయకుడు దేశం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలు అర్పించారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గుర్తు చేశారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అపురూప కాలనీ సాయిబాబా నగర్ పాండుబస్తీలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇక ఇందులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సాయిబాబా నగర్ లో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తెలుగు రాష్ట్రాలలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు వారందరికీ స్ఫూర్తిదాయకమైన గొప్ప మహోన్నత వ్యక్తి అల్లూరి అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కొనియాడారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి ఒక మహోన్నతమైన శక్తి అని, భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడని కీర్తించారు. స్వాతంత్ర్య పోరాటం కోసం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన వీరుడని గుర్తు చేశారు.
కుద్బులపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125వ డివిజన్లో ప్రగతి యాత్రలో భాగంగా 81వ రోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పర్యటించారు. ఇక ఈ సందర్భంగా ద్వారకా నగర్, చెన్నకేశవ నగర్, మల్లారెడ్డి నగర్ ఫేస్ 1 కాలనీలలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న పనులను తెలుసుకున్నారు. 3.25 కోట్లతో కాలనీలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేసినందుకు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తొలుత ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ద్వారక నగర్ లో మిగిలి ఉన్న సీసీ రోడ్లు, మల్లారెడ్డి నగర్ ఫేస్ 1, చెన్న కేశవ నగర్ లో నూతన ట్రాన్స్ఫార్మర్ లో మంచినీటి సరఫరాలలో అంతరాయం లేకుండా చర్యలు, సెంటర్ మీడియన్ వెడల్పు తగ్గించాలని, పాత భూగర్భ డ్రైనేజీని పెంచాలని ఎమ్మెల్యేని కోరారు. అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశ ఇచ్చారు. వాటిని త్వరలోనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, డిఈఈ రూపాదేవి, డిజిఎం అప్పలనాయుడు, మేనేజర్ రోహిణి మరియు స్థానిక డివిజన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు కొనసాగుతున్నాయి. నేడు బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి చొప్పదండి, వనపర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు చేరారు. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చొప్పదండి నియోజకవర్గం, గంగాధర మండలానికి చెందిన పలువురు యువకులు చేరారు. బీఆర్ఎస్ నుంచి వనపర్తి నియోజకవర్గం, గడపూర్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి రేవంత్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న 5,300 కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ నేతలు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలన్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా నడిపిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 కలెక్టర్ల ముంగట ఈరోజు విద్యా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్న ప్రభుత్వానికి సిగ్గుచేటుగా ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి ఈరోజు పాఠశాల నుండి మొదలు పెడితే విశ్వవిద్యాలయాల వరకు అధ్యాపక అధ్యాపకేతర పోస్టు భర్తీ చేయకుండా, కనీసము ల్యాగ్రాంట్స్, మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు విద్యార్థులు, పేద మధ్య పొడవు బలహీన వర్గాల విద్యార్థుల వారి యొక్క జీవితాలను అగోరే గోచంగా చేసినటువంటి దాదాపు 5,300 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ఈరోజు సర్కారు పాఠశాలల్లో ఈరోజు ఇంతవరకు కూడా ఈరోజు పాఠ్య పుస్తకాలు కానీ, అదే కాకుండా ఈరోజు స్కూల్ యూనిఫామ్లు కూడా ఇవ్వకుండా, కేవలం ఈరోజు ప్రభుత్వము కేవలం క్యాపిటలిస్టులైనటువంటి క్యాపిటలిస్ట్ కార్పొరేట్ మాఫియాకు తొత్తుగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుంది తప్ప, ఈరోజు పేద మద్దతు పొడవు బలహీన వర్గాల విద్యార్థుల కోసం, వారి శ్రేయస్సు కోసం ఈరోజు ఆదిలాబాద్ అడవులను చూసుకున్నా, ములుగు ఏరియాలు చూసుకున్నా విద్యార్థులకు కనీస విద్య కూడా అంతలేదు. జూబ్లీహిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ను సినీ నటి మంచులక్ష్మి ప్రారంభించారు. ఆభరణాల విభాగంలో ప్రఖ్యాతిగాంచిన విశిష్ట స్టోర్ హైదరాబాద్ లో తొలిసారి ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో స్టోర్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. నగలంటే తనకు ఎంతో ఇష్టమని, డైమండ్ జ్యువెలరీ ఎక్కువగా ఇష్టపడతానని ఈ సందర్భంగా మంచులక్ష్మి అన్నారు. రకరకాల డిజైన్లతో ఆభరణాల కనువిందు చేస్తున్నాయని అన్నారు. ఆషాఢ మాసం ఆఫర్లు మహిళలకు ఒక వరం అన్నారు. మొదటిసారిగా తాను తండ్రితో నటిస్తున్నానని, ఇది తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. నమస్కారం. ఆషాఢ మాసం సేల్ స్టార్ట్ అవ్వడంతో విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ 36లో ఉందండి. అసలు నా జ్యువెల్స్ అన్ని చూస్తుంటే నేను ఎలాగే ఇంటికి వెళ్ళిపోయేటట్టున్నాను. ఐ లవ్ దర్ గోల్డ్ జ్యువెలరీ, వాళ్ళ నక్షీ వర్క్ ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయో, అండ్ డైమండ్ జ్యువెలరీ కూడా చాలా డిఫరెంట్గా, ఎక్స్క్విజిట్గా ఇప్పుడు మనం వేసుకునేటట్టు. అండ్ ఇవి కూడా ఇప్పుడు నేను ఇది ఒక సెట్ లాగా అనిపిస్తుంది, దీన్ని రెండుగా చెయ్యొచ్చు. సో ఇలాంటివన్నీ చాలా డిఫరెంట్గా కొత్తగా ఉన్నాయి విశిష్ట గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్లో. సో ఈ ఆషాఢ మాసం సూపర్బ్ సేల్స్తో వీళ్ళు ముందుకు వస్తున్నారు. సో కమ్ అండ్ అవెయిల్ దోస్ సేల్స్. గంజాయి అక్రమ రవాణా రోజు రోజుకు పెరుగుతోంది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా గంజాయి అక్రమ రవాణాను అదుపు చేయలేకపోతున్నారు. ఏదో ఒక మార్గంలో పట్టుబడుతూనే ఉంది. ఇక తాజాగా 40 లక్షల విలువైన 200 కేజీల గంజాయిని ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.
సేలేరు నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ఆరుగురు ముఠాను పతంకి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు. వారి దగ్గర నుంచి 40 లక్షల విలువైన 200 కిలోల గంజాయి, 2 కార్లు, 6 మొబైల్స్, 2 డూప్లికేట్ కార్ నెంబర్ ప్లేట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సో వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, వాళ్ళతో కలిసి జాయింట్ ఆపరేషన్ లో ఇంకో 24 కిలోగ్రామ్స్ కూడా గాంజా సీజ్ చేయడం జరిగింది. అంతకు ముందు కూడా మీరు అందరు కూడా చూశారు. రాబోయే రోజులు కూడా అదే విధంగా మొత్తానికి 224 కిలోగ్రామ్ సీజర్, 3 కార్లు, 6 మొబైల్ ఫోన్ అండ్ అక్యూస్డ్. సో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ఒక పకడ్బందీగా మాదక ద్రవ్యాల మీద మన దృష్టి ఉంటుంది. అండ్ అదే విధంగా ఈ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్ మీద ఫోకస్ చేసుకుంటూ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారంగా పనిచేస్తూ ముగిస్తున్నాము. ఎందుకంటే ఎక్కువ ఎన్న ఉన్నది, మన వారు ఫెయిన్ పెట్టడం మర్చిపోయినారు, క్షమించండి, నెక్స్ట్ టైం నుంచి అది కూడా ఏర్పాటు చేస్తాం. అదే క్రమంలో ఇవాళ టాస్క్ ఫోర్స్ అండ్ చుట్టుపల్ పోలీస్ మరియు ప్రత్యేకంగా డీసీపీ మురళి గారు వాళ్ళు చాలా కష్టపడి దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా రాజేష్ గారు కూడా అంతకుముందు చోటుపల్లో చాలా కన్సైన్మెంట్ యాక్చువల్గా దొరికింది. సో ఈ దాంట్లో కూడా ఒక 6 అక్యూజ్ మెంబర్స్ని, నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఈ వివేక్ మోహన్ రావు హవాలే, గణేష్ ధూమల్, సచిన్ గాడే, సంతోష్ గురుడి అండ్ అదర్స్, వీళ్ళు అందరు కూడా మహారాష్ట్ర సంబంధించినటువంటి వాళ్ళు. వాడు సిలీర్లో వేలేసి అక్కడ 2000, మీ ముందుగానే మీరు చూశారు, 2000 రూపాయలు పర్ కిలోగ్రామ్ రేట్తో తీసుకొని అర్టికా బండిలో మరియు ఇంకొకటి బండి స్విఫ్ట్ డిజైర్ ఒక బండిలో